ఎవరు కావాలండి? టీవీ న్యూస్ రీడర్ మిస్ సీత. వచ్చిన పని పర్సనల్. మీరెవరండి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. లక్ష్మణ్ రావు సార్, ఇవి సీత గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఎస్ సార్. మీకోసం ఆయన వచ్చాడండి. ఆయన ఎవరు? మా అన్నయ్య. వీళ్ళు అవ్వరండి. ఎవరు మీరు? నేనేనండి. ఏమిటిది మీ ఫ్యాన్ అండి, మీ అభిమాని అండి అని వస్తారు, బహుమతాలతో ఫోటోలు తెచ్చుకుంటారు, చివరికి వెన వేషాలు. మీలాంటి వాళ్ళకు అసలు ఏమిటి? పెళ్లికి ముందు చిలికి తగులా? అసలు నీకు లవరున్నట్టు మాకు ఎప్పుడు చెప్పనేలేదు. లవ్వరా నా బొండ, వాడెవడో న్యూస్ కేస్. మూడంతా పాడైపోయింది, ఇక పనిచేయడం నా వల్ల కాదు గాని పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏమండి? అది కాదండి, అది ప్లీజ్ నా మాట వినండి, నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఏమండి సేత గారు, ప్లీజ్. ఎస్పీ గారి భార్య వస్తున్నారు. ఆవిడొస్తే మమ్మల్ని అప్పుడు ఎందుకు? ఎందుక? వీఐపీలకి అలాగా జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి గనుక. మాటలు మర్యాద గారు అనివ్వండి. మర్యాదలు మనుషుల హోదాను బట్టి జరుగుతాయి. టిక్కెట్ కూడా పడకుండా అడ్డదారిలో వచ్చినప్పుడు తెలుసుకోండి మీ హోదా ఇవ్వటం. నీకు చేతనైతే నువ్వు నాలాగే రారాదు, నాకు పడాడవడం ఎందుకు? ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు. అందుకే నన్ను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుచుగా పుట్టించాడు, నిన్ను క్యూలో నిలబడమని రాశాడు. లుక్, నీ గొప్పలు నీట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. క్యూలో నిలబడ్డం మా సంస్కారమే గాని నీకు స్వలం చేసి కాదు. మేము టికెట్లు కొన్నాం, లోపలికి వెళ్తాం. వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గెట్ ఇన్ టు ది టెంపుల్. ఓకే, చూస్తారు ఒకటి రండి. మన ఇంటి కావాలి అడ్డు తీస్తావా తీయమంటావా? ఇదేంటిది? బాలనాగమ్మ టపీమని కుక్క పిల్లగా మారిపోయినట్టు నాయకురాలు నాగమ్మ లాంటి నా చెల్లి మహాలక్ష్మికి హఠాత్తుగా మంచి బుద్ధి బుట్టుకొచ్చేసిందా? తలుపులు తీసే ఉంచింది. ఈ లెక్కన అమెరికా వాడు అణుబాంబులు తయారు చేయడం ఆపేసినట్టే. వచ్చేసారా, తొందరగా లోపలికి రండి. మీ చెల్లెలు చూస్తుందంటే మిమ్మల్ని నన్ను కూడా చోట్లేస్తుంది. ఇది నీ నిర్వాకమా నా పతివ్రత సతీమణి? మనకంత లెవెల్ లేకపోయింది గాని నీ పతిభక్తి కథను సినిమా తీసి చెల్లె పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది. సర్లే, జాగ్రత్తగా తలుపు వేసుకుని తొందరగా లోపలికి రా. ఇటు మంచాలకై కిటికీలకై చొక్కెదురు సౌండ్ ప్రూఫ్ గా ఉండాలంటే చాపే రైటు. అలా చూస్తావేంటి రా. ఇదేంటి, చెంబు మోగిందంటే చాప కూడా నిరసన ప్రకటించిందా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు.
ఆపుగురు కేసు అర్థమైపోయింది దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను విను ఆడదాన్ని మగాడైనా మగాన్ని ఆడదైనా ప్రియుణ్ణి ప్రియురాలైనా ప్రియురాల్ని ప్రియుడైనా పెళ్ళాన్ని మొగుడైనా మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం సోస్తానని బెదిరించడం ఆడదైతే ఏ నుయ్యో పోయో చూసుకుంటానంటుంది మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు హాన్ చేత టోటల్ గా చెప్పొచ్చేది ఏంటంటే తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి ప్రేమ ఆ రూట్ లో వెళ్ళామంటే ప్రేమ అభిషేకం లెవెల్ లో కొట్టచ్చు అంతేనట అంతే గురు ప్రొసీడ్ థాంక్యూ నువ్వా పోలీసు బాసు ఈ యమధర్మరాజు అవతారం ఏంటి దేశంలో సంఖ్యళ్లకు కూడా కరువు వచ్చిందా తాడట్టుకు బయలుదేరావు ఏం చేయమంటావు బాసు నా బతుకు ఇట్లా అయిపోయింది అబ్బా అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందన్నమాట అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురేడతా వెళ్ళిరా అంతవరకు నేను బతుకుంటానో లేదు బహుశా ఇదేమైనా చివర కలయిక కావచ్చు ఇదెక్కడి గొడవయ్యా ఏదన్నా లాకప్ మటర్లో ఇరుక్కున్నావా లేదు బాసు బాసు లవ్వా సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి ఇవాళ 7:30 లోపల ఐ లవ్ యూ అని చెప్తే ఓకే లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని నా చావు వార్త చదవాల్సి వస్తుంది అది జరిగే పని కాదులే ఏమిటి నీకు ఇంకా నమ్మకం కలగలేదా ఇదిగో ఉరితాడు ఇది విషం ఇది నిద్ర మాత్రం తీసా ఇది ఏది కాకపోతే ఏ బస్సు కిందో రైలు కిందో దూకి చచ్చిపోతాడు కీమంతా బాగానే ఉంది కిలో 2 రూపాయల బియ్యం పథకం అంతా అట్రాక్టివ్ గా కూడా ఉంది అయినా ఈ సోదంతా నాకెందుకు చెబుతున్నట్టు ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా బోఫోర్స్ గొడవలో నన్న తలపెట్టొచ్చు గాని పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను అక్కర్లేదు నా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా చెంబు చెప్పాలా తప్ప పై రాబడి ఏమన్నా బ్యాంకులో దాచావా అటువంటిది ఏమన్నా ఉంటే పట్టుకొచ్చాయి దడదళ్ళాడించేస్తాను ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది ఓ పావలో 10 రూపాయలు ఉంటుంది అక్కడ కాదు పర్సు చూడు నీ చాదెలాగూ గ్యారంటీ లేదు ఇచ్చేదేదో నోట్ అయ్యు వస్తా తప్పు ఆత్మహత్యకెళ్లేవాడు వస్తా అనకూడదు చస్తా అనాలి పో చెప్పింది గుర్తుంది కదూ ఇదిగో సాయంకాలం వార్తల్లో పై లభ్యం చెప్పకపోతే నేను అంతే సాయంకాలం వార్తల్లో పై లభ్యం చెప్పకపోతే నేను అంతే అబ్బబ్బా ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు ముందు ఈ చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంట వాళ్ళు ఆగగు ఆత్మహత్య చేసుకున్నారా ఎవరు నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు ముందు కాఫీ తాగు తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు అది నాకు తెలుసు 99% మన ఐడియా సక్సెస్ అవ్వాలి మరి చూద్దాం ఎలాగో టైం అవుతుందిగా అబ్బే పోనీ ఏమైనా ఇబ్బందులుంటే ఇంటికి వెళ్ళిపోమ్మా న్యూస్ ఎవరైనా చదువుతారు నో సార్ అది నేను చదవాలి నేను చదువుతా సార్ నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఐ లవ్ యూ ఉద్యోగాలు రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునేదాకా నీకు నిద్ర పట్టలేదన్నమాట అలా చూస్తావమ్మా ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అంటుతో అనుకో మరి పెళ్ళెప్పుడు ఎప్పుడో ఎందుకు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం ఖర్చు ఖర్చు కలిసి వస్తుంది సరమా తగ్గుతుంది ఏమంటారు బావగారు అలాగే మరికి ఆలస్యం ఎందుకు పంతులు గారు మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయి
పోస్టల్ కవర్లకు స్టాంపుల్ లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముద్ద నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేశారు. ఏదాకడైనా ఎవరిపోయావు లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది, లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బావునా అన్నయ్య, ఏరాగిరి ఓ ఉత్తర ముక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట్రా? లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఇక నేను మరొకరికి మాటిచ్చాను. ఎవరిని అడిగించారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వు ఆగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు ఇప్పుడు కావాల్సి వచ్చాయరా? ఏం మాట్లాడమే. అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. మాట్లాడేది నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి. అంతే తేడా. నాన్న, నువ్వు రైట్ బాబు, నువ్వే రైట్. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను, తండ్రికి చేయకూడదు తప్పు చేశాను బాబు. ఛా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందా? ఏ, అది మాత్రం ఆయన కూతురు కదా. ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నా కూతురికి అనలేదురా? ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థులు కూడా కాదు నేను. పోరా, నీ బతుకుని ఇష్టం చేసుకో. రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షింతలు వేయడానికి పెళ్లి పందిట్లో కూడా నువ్వు రానక్కలేదు. ఇంకా కరిగిన తర్వాత నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోకి బయటికి పోరా.